వెల్కమ్ బ్యాక్ టు వార్తలు వాస్తవాలు. వాల్టి వార్తలు వాస్తవాల్లో మనతో ఉన్నారు టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భరత్ కుమార్ గారు, రాజకీయ విశ్లేషకులు, తెలంగాణ ఉన్నత విద్యామండలి సభ్యులు ఓ నరసింహారెడ్డి గారు. నమస్తే, వెల్కమ్ టు వార్తల వాస్తవాలు. ముందుగా భరత్ గారు, మీకు శుభాకాంక్షలు. ఒక సిట్టింగ్ స్థానాన్ని కైవసం చేసుకున్నారు, మరోపక్క హైదరాబాద్లో బీజేపీ సిట్టింగ్ స్థానాన్ని కూడా టీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకుంది. సో రెండు ఎమ్మెల్సీ స్థానాల్ని కైవసం చేసుకున్నటువంటి ఈ తరుణంలో ఈ విజయం అనేది ఎట్లా సాధ్యమైంది? ఎటువంటి వ్యూహంతో ముందుకెళ్లడం వల్ల ఈ ఫలితాన్ని చూడగలుగుతున్నారు? రాష్ట్ర ప్రజలందరూ కూడా శుభాకాంక్షలు చెప్పుకోవాల్సిన తరుణం ఇది. ముఖ్యంగా చాలా పరిణితి చెందిన నాయకత్వంలో టీఆర్ఎస్ పార్టీ విచ్ఛిన్నకర విధ్వంసకరమైన శక్తులతో ఈ పట్టభద్రుల నియోజకవర్గాలలో పోరాడడం జరిగింది. విస్తృత విశాలమైన ప్రజానీకం యొక్క విస్తృత ప్రయోజనాలకి సంబంధించిన రాజకీయాలకి, తర్వాత విచ్ఛిన్నకరమైన శక్తులకి, విధ్వంసకరమైన శక్తులకి మధ్యన జరిగిన పోటీ ఇది. ప్రజల ముందుకు వెళ్ళడం జరిగింది. ఒక యునైటెడ్గా మొత్తం పార్టీ ఏకముఖంగా కేసీఆర్ గారి నాయకత్వంలో ఇవాళ కొట్లాడడం, అద్భుతంగా కొట్లాడి అద్భుతమైన విజయాన్ని సాధించి ఈ విచ్ఛిన్నకరమైన శక్తులకి, ఈ విధ్వంసకరమైన శక్తులకి తెలంగాణ గడ్డ మీద ఏ రకమైన స్థానం లేదనేది ఈ రెండు ఫలితాలు ఇవాళ లోకానికి చాటి చెప్పినాయి. ఎందుకనంటే ఆరున్నర సంవత్సరాలలో సాధించిన విజయం ఏదైతే ఉందో, అద్భుతమైన విజయం అన్ని రంగాలలో, సంక్షేమం తీసుకోండి, తర్వాత అభివృద్ధి తీసుకోండి, తర్వాత శాంతి భద్రతలు తీసుకోండి, సమాజ శ్రేయస్సును తీసుకోండి, అన్ని సూచికలలో ఉన్నత స్థాయిలలో ఉన్నాం మనం. ఎక్కడ కూడా కింద స్థాయిలో లేము. అయినా కానీ గత 1.5-2 సంవత్సరాలుగా ఒక విచ్చలవిడితనంతో, ఒక మర్యాద లేని పద్ధతిలో భారతీయ జనతా పార్టీ కానివ్వండి, సోకాళ్ళు మేధావులు కానివ్వండి, విచ్ఛిన్నకరమైన శక్తుల యొక్క ప్రయోజనాలని దృష్టిలో పెట్టుకొని తెలంగాణ సమాజాన్ని అతలాకుతలం చేసేదానికోసం అనేక రకాలుగా అనేక రూపాలలో వారు వాళ్ళ కార్యక్రమాలని తీసుకొని వచ్చి గందరగోళపరచడానికి ప్రయత్నం చేశారు. కొన్ని చోట్ల వాళ్ళు సఫలీకృతమైనారు. కానీ ఈ రెండు విజయాలతో వారికి అడ్డుకట్ట వేయడమే కాదు, తెలంగాణ ప్రజలు ఒక మంచి పరిపాలనకి ఏ రకంగా వెన్నుదన్నగా ఉండాలి, విచ్ఛిన్నకర శక్తుల్ని ఏ రకంగా దూరంగా పెట్టాలనేది వారి ఓటు ద్వారా, మరి ముఖ్యంగా పట్టభద్రుల నియోజకవర్గాలలో పట్టభద్రుల ద్వారా విశాల ప్రజానీకం ఇవాళ వాళ్ళ విజ్ఞతని ప్రదర్శించిందనేది సుస్పష్టం. రైట్. నరసింహారెడ్డి గారు, విద్యావంతులు వ్యతిరేకం అన్నారు, ఉద్యోగులు ప్రతికూలంగా ఉన్నారన్నారు, ఇంకా రకరకాల వ్యాఖ్యానాలు చేశారు, అనేక విమర్శలు, అనేక కామెంట్లు సోషల్ మీడియా ద్వారా కావచ్చు, ఇంకా రకరకాల రూపంలో. కానీ ఇవాళ ప్రథమ ప్రాధాన్యం ఓట్లు భారీగా వచ్చినాయి, అట్ ద సేమ్ టైం ద్వితీయ ప్రాధాన్యం ఓట్లు చాలా భారీగా వచ్చినాయి. ఇవన్నీ కూడా దాంతోపాటుగా కౌంటింగ్ కూడా ఏకరీతి, ఐ మీన్ కంటిన్యూగా ఎక్కడ దోబూచులాడడం కాకపోతే టైట్ రావచ్చు, బట్ ఏంటంటే ప్రతి రౌండ్లో కూడా ఏదైతే ఆధిక్యం అనేది కంటిన్యూగా రావడం అని. సో ఇవాళ ఇది ఎట్లా సాధ్యమైంది? వాళ్ళ పట్టభద్రులు అందరూ ఏ రకంగా ఆలోచించినట్టుగా భావించవచ్చు? నేను మొదటగా ఈ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచిన ఇద్దరు అభ్యర్థులు పల్లా రాజేశ్వరరెడ్డి గారికి మరియు సురభి వాణిదేవి గారికి టీ న్యూస్ వేదిక ద్వారా పర్సనల్గా వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఇక్కడ జరిగిన ఎన్నికల్లో 77 నియోజకవర్గాలు, 6 ఉమ్మడి జిల్లాలు, దరిదాపు 10.5 లక్షల ఓట్ల గ్రాడ్యుయేట్స్ ఓట్లు వేసిన ఎన్నిక. రెండు పాజిటివ్ అంశాలు ఏంటంటే, ఈసారి టీఆర్ఎస్కు 2 స్థానాలు గెలవటము, ఓటింగ్ సరళి కానీ అననుకూల పరిస్థితులు ఉన్నాయని ప్రతిపక్షాలు ఎన్ని చెప్పినా, దొంగ పత్రికలు ఎన్ని రాసినా, ఎన్ని టీవీ ఛానళ్ళు చూపెట్టినా కానీ ఇది ఖచ్చితంగా పాజిటివ్ ఓటు. ఇది మనం గమనించవలసింది ఏంటంటే, నెగటివ్ ఓటు కాదు ఇది. నెగటివ్గా వాతావరణం ఉందని క్రియేట్ చేసినారు, భ్రమ కల్పించినారు. కానీ పట్టభద్రులు చాలా తెలివిగా ఆలోచన చేసి విచక్షణతో ఓటేసింది ఇది. కాబట్టి ఇది పాజిటివ్గా చూడాలి మనం ఓటు. విమర్శలు అనే తర్వాత మనం చర్చించుకుందాం. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం మీద ఉన్న పాజిటివ్ అంశాలతో గ్రాడ్యుయేట్లు ఆలోచించి వేసినారు.
దీంట్లో రెండు మూడు అంశాలు మనం గమనించవలసిన అవసరం ఉంది. ప్రశ్నించే గొంతులని విపరీతమైన హోరు పెట్టి అంగీకరించుకున్నారు. ఇక ఇప్పుడు లాస్ట్కు చించుకోవటమే మిగిలింది. ఏం ప్రశ్నించారని కూడా చాలాసార్లు అడిగినాం. ఈసారి ఎజెండా ఎవరు ఫిక్స్ చేసినారంటే టీఆర్ఎస్ పార్టీ ఫిక్స్ చేసింది, గ్రాడ్యుయేట్లు ఫిక్స్ చేసినారు. రెండు ఆరోగ్యకరమైన విషయాలు మీ దృష్టికి తెస్తాను ఈ సందర్భంగా వీక్షకులకు కూడా. ఒకటి, ఓకే, పర్సంటేజ్ ఆఫ్ ఓట్స్ ఈసారి చాలా పెరిగింది. గ్రాడ్యుయేట్లు బద్ధకాన్ని వదిలి తమ హక్కును వినియోగించుకోవడానికి, ఓటు హక్కును వినియోగించుకోవడానికి ఒక దగ్గర 70-80% వరకు కూడా వచ్చినారు. ముఖ్యంగా హైదరాబాద్లో ఇంతకుముందు 34%, 2015 ఎన్నికల్లో 34-35% ఉంటే ఈసారి దాదాపు 72%కి వచ్చినారు, ఓట్లు వేసినారు. అంటే ఏంది, మాకు సంబంధించిన సమస్యలు పరిష్కారం చేసుకోవడానికి ఒక మంచి ప్రజాప్రతినిధిని మేము ఎన్నుకోవాల్సిన అవసరం ఉందని గమనించి 4 రోజులు హాలిడేస్ వచ్చినా కానీ వారు వచ్చి ఓటేసినారు. ఒక పాజిటివ్ అంశం. రెండో ఆరోగ్యకరమైన విషయం ఏంటంటే, ఇక్కడ ఈసారి ఏదైతే ఈ ఎన్నికల సందర్భంగా జరిగిన చర్చ, నేనైతే పర్సనల్గా చాలా ఆరోగ్యకరమైన చర్చ జరిగింది. అక్కడక్కడ పర్సనల్ విమర్శలు చేసేటోళ్ళు చేస్తుండొచ్చు ఇతర పార్టీలు, కానీ టీఆర్ఎస్ పార్టీ కానీ కేటీఆర్ గారు కానీ కేసీఆర్ గారు కానీ మిగతా నాయకులందరూ కూడా టీఆర్ఎస్ పార్టీ ఒక డిబేట్ని, ఆరోగ్యకరమైన డిబేట్ని ముందు పెట్టినారు తమ ప్రభుత్వం మీదనే. 132,000 ఉద్యోగాలు ఇచ్చినము అని డైరెక్ట్గా కేటీఆర్ గారు బహిరంగ లేఖ రాసి డిబేట్ని ఆహ్వానించినారు. అయ్యా 132,000 ఉద్యోగాలు ఇచ్చినాము, మేము ఇక్కడిక్కడ ఇచ్చినాము, ఇంకా 190,000 ఉద్యోగాలు నింపుతున్నాము, 50,000 నోటిఫికేషన్ వెంటనే ఇస్తామని చెప్పినారు. దీన్ని ఆహ్వానించినారు. మనం చూసినాం వారం రోజులు బాగా డిబేట్ జరిగింది. 132 కాదని ఒక ఆయన, అవునని ఒక ఆయన, 20 అని ఒక ఆయన, 60 అని ఒక ఆయన, ఇవన్నీ జరిగిన తర్వాత లాస్ట్కి ఏం ప్రిసిపిటేషన్ వచ్చింది, ఎస్ 132 ఉద్యోగాలు ఇచ్చింది టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చింది. ఐటీఆర్ గురించి చర్చ నడిచింది. ఐటీఆర్ ఎప్పుడు స్టార్ట్ అయింది, ఐటీఆర్ ఎప్పుడు బంద్ అయింది, ఎవరు బంద్ చేసినారు, ఈ ఐటీఆర్ వచ్చి ఉంటే ఎన్ని ఉద్యోగాలు వచ్చాయి తెలంగాణ యువతకు, నిరుద్యోగులు ఎంతగా బాగుపడేటోళ్ళు, దీనికి కేంద్ర ప్రభుత్వం చేసిన కుట్రేంది, భాజపా అధ్యక్షుడు రాసిన లెటర్లో ఉన్న అబద్ధాలు ఏంటి, ఇవన్నీ కూడా ఒకటి వచ్చింది. నెక్స్ట్, సాధారణ ఎన్నికల్లో ప్రభావం చేసే అధిక ధరలు ఒక స్పెసిఫిక్ ఎన్నిక కూడా, ఒక ప్రత్యేకమైన ఎన్నిక, గ్రాడ్యుయేట్ ఎన్నికలకు కూడా సాధారణ ఎన్నికల్లో జనరల్గా అధిక ధరల మీద ఎక్కువ ఉంటుంది. ఈసారి ఖచ్చితంగా దాని మీద చర్చ నడిచింది. గ్యాస్ సిలిండర్ ఒక్క నెలలే 220 రూపాయలు పెరగడం దగ్గర నుంచి మొదలు పెడితే డీజిల్, పెట్రోల్ ధరలు అన్నిటికంటే ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వ విధానాల మీద టీఆర్ఎస్ ప్రభుత్వం కానీ టీఆర్ఎస్ నాయకులు కానీ ప్రశ్నించిన విధానం, ఎందుకు మీరు ప్రైవేటైజ్ చేస్తున్నారు, ఈ ప్రైవేటైజేషన్ ద్వారా రిజర్వేషన్లకు ముప్పు వస్తుంది, ఉద్యోగాలు కోల్పోతుంది ఊతా అనే ఈ ఎజెండా ఏదైతే ఉన్నదో చాలా యూస్ఫుల్గా, చాలా ఫలప్రదమైన చర్చ ఈ ఎన్నికల సందర్భంగా వచ్చింది. ఇది చాలా ఉపయోగమైంది. గ్రాడ్యుయేట్లు కూడా రియలైజ్ అయినారు, మంచిగా పాజిటివ్ డిసిషన్ తీసుకున్నారు. ఈసారి ఇద్దరు అభ్యర్థులకు, టీఆర్ఎస్ అభ్యర్థులకు వేసిన ఓట్లు ఖచ్చితంగా 100% పాజిటివ్ ఓటర్. రైట్ భరత్ గారు, అంటే వారు చెప్పినట్టుగా పోలింగ్ పర్సంటేజ్ బాగా పెరిగింది, పట్టభద్రులు ఖచ్చితంగా మా ప్రతినిధి ఎన్నుకోవాలన్నటువంటి ఒక సంకల్పం అనేది చాలా ప్రతిబింబించబడింది. అయితే ప్రతి రౌండ్లో ఇక్కడ ఆ ప్లేస్లో అండ్ ఈ రెండు ప్లేస్లో కూడా ప్రతి రౌండ్లో ఆధిక్యాన్ని కొనసాగిస్తూ వస్తున్నప్పుడే ఈ విజయం అనేది మీకు ఎట్లా డెఫినెట్గా విజయం వరిస్తుంది అనేటువంటి నమ్మకం అనేది ఎప్పుడు మీకు ఇంక్రీజ్ అయింది పార్టీకి? పార్టీకి మొదటి రౌండ్ నుంచి మాకు విజయం ఖచ్చితంగా వస్తుందనే నమ్మకం జరిగింది. వాస్తవానికి నరసింహారెడ్డి గారు చెప్పినారు, ఈ ఎలక్షన్ ప్రాసెస్ మొత్తం కూడా ప్రచారం తర్వాత ప్రజల్ని, మనం గ్రాడ్యుయేట్స్ని అప్రోచ్ అయిన విధానం కానివ్వండి, తర్వాత అనేక విషయాలు ఏదైతే అభూత కల్పనలు అబద్ధాలతోనే మసిమూడ్చి మారడికాయ చేసే పద్ధతులు జనాన్ని ఒక కన్ఫ్యూజన్లోకి నెట్టేదానికోసం బీజేపీ కానివ్వండి, ఈ విచ్ఛిన్నకర శక్తులు ప్రాతినిధ్యం వహిస్తున్న సోకాళ్ళ మేధావులు కానివ్వండి, అభివృద్ధిని అసలు ఏమాత్రం చూడకుండా, అసలు జరిగే అభివృద్ధి విశాల ప్రజానీకానికి జరుగుతున్న ప్రయోజనాలని అన్నిటి కూడా పక్కన పెట్టేసేసేసి వాళ్ళకున్న వ్యక్తిగతమైన ఎజెండాలను ముందుకు తీసుకుని వచ్చి ప్రజల్ని ఎప్పుడైతే మభ్య పెడుతూ ఉన్నారో పార్టీ దానికి టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి నాయకత్వంలో విస్తృతమైన, కేటీఆర్ గారు ఇంతకుముందు చెప్పారు, కేటీఆర్ గారు ఒక ఎజెండాని, చర్చ యొక్క ఎజెండాని ప్రజల్లోకి పంపించిన అది ఎప్పుడైతే ఆ చర్నింగ్ జరుగుతున్నదో, ఆ చర్చ జరుగుతుందో, ఆ చర్చలో నుంచే ఒక నిజమైంది, అబద్ధమైంది అనేది ఓటర్లకి అవగతమైంది. ఖచ్చితంగా అది ప్రస్ఫుటించింది ఈ ఎన్నిక ఫలితాలలో. అయితే అది ఏదైతే మొదటి రౌండ్ నుంచి ఆధిక్యతనే ఉంది, ఆ ఆధిక్యత ఎక్కడ కూడా ముఖం కంటిన్యూ అవుతూనే వచ్చింది చివరి దాకా కూడా. అయితే ఇది మొదటి ప్రిఫరెన్సు, రెండో ప్రిఫరెన్సు, ఈ అన్ని ప్రిఫరెన్సులు కూడా
ఎప్పుడైతే లెక్కకు వస్తాయో అన్నీ కూడా ఫస్ట్ ప్రిఫరెన్స్లే, అవి అన్నీ కూడా సానుకూలమైన ఓట్లే. అవునవును. ఏ కారణాల చేత ఒక ప్రిఫరెన్స్ ఎవరికన్నా వేసినా కానీ అది ప్రభుత్వం యొక్క తర్వాత టీఆర్ఎస్ పార్టీ యొక్క విధానాలని ఆమోదించే ఓటుగానే చూసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఆ రకంగా వీటన్నిటిని కూడా ఈ విపరీత ధోరణులన్నింటినీ కూడా సమూలంగా వ్యతిరేకించాలి అనే ఉద్దేశాన్ని ఈ ఓట్లలో ప్రస్ఫుటం చేశారు ఓట్లతో.